హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర నేను మీ సుజాత ఈరోజు మనము బార్లీ గింజ తయారు చేసుకుందాము ఇది దీనివల్ల బాగా చలువ ఉంటుంది బాడీ అనేది హీట్ తగ్గిపోతుంది ఆకలి బాగా అవుతుందండి ముందుగా నేను త్రీ స్పూన్స్ బార్లీ గింజల్ని తీసుకున్నాను ఇవి మిక్సీలో పడవు కాబట్టి మీరు సిక్స్ స్పూన్స్ తీసుకొని ఒక ఒక త్రీ స్పూన్స్ ఇవాళ వేసుకోండి త్రీ స్పూన్స్ రేపటికి ఉంచుకోండి ఇది మిక్సీలో పడదు కాబట్టి నేను ఇప్పుడు త్రీ స్పూన్స్ మైనే తీసుకొని త్రీ కప్స్ నీళ్లు తీసుకున్నాను ఇవి కొద్దిసేపు మరగ కాంచాలి మరగ కాంచకపోయినా మనం పిండి కొంచెం ముందే వేసుకుంటే బాగా గంజి కట్టుకోకుండా అంటే ముద్ద కట్టుకోకుండా బార్లీ పొడి అనేది బాగా కలుపుకోవాలి ఉండ కడుతుంది కదా ఆ ఉండలు లేకుండా మనము ఇది బాగా కలుపుకొని దీనిని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మనకి బార్లీ అనేది బాగా చిక్కగా అవుతుంది తాగటానికి గెంచి బాగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం తగినంత ఉప్పు వేసుకొని కలపెట్టుకోవాలి ఇప్పుడు మన సూప్ రెడీ అయిపోయిందండి ఇది మన రెసిపీ థ్యాంక్ యూ